వెళ్లే ముందు బాలయ్య అసలు ఏం మాట్లాడారు సార్ చూద్దాం. ఉన్నా సార్, రుద్రకోటలో ఉన్నాం. ఇక్కడంతా మీ ఫ్యాన్స్. రుద్రకోట కావాలి కొరకం సార్. మీ ఫ్యాన్ ఇక్కడ వస్తే అందరు మీ అమ్మాయి. హలో, సార్ ఇక్కడ ఉన్నా సార్, రుద్రకోటలో ఉన్నాం. ఇక్కడంతా మీ ఫ్యాన్స్. రుద్రకోట కావాలి కొరకం సార్. మీ ఫ్యాన్ ఇక్కడ వస్తే అందరు మీ అమ్మాయి. అందరు మీ అభిమానులు సార్. ఎవరు పెట్టిన బాలయ్య అంటే మేము ప్రాణం ఇస్తాం. అర్ధరాత్రి అయినా మేము సినిమా నాకు అభిమానం వచ్చి మీకు చేశాను సార్. ఒకసారి అందరితో మాట్లాడండి మాట్లాడండి సార్. అందరు చెప్తారు. అందరు నమస్కారం చెప్తున్నారు. నమస్కారం సార్. సార్ మీరంటే ప్రాణం సార్ మాకు. సార్ నమస్తే సార్. ఇంకా మాట్లాడుతారు సార్. సార్ జై బాలయ్య. సార్ అది మన అన్నగారు వచ్చిన మంచి పారంపరం సార్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం మా ఇంటి అభివృద్ధి బాటలో పండించారు చంద్రబాబు నాయుడు గారు. చూస్తున్న దురదృష్టవశాత్తు ఇంత దరిద్రమైన ఎటువంటి రాక్షస పరిపాలన ఎలా ఉందో పరిస్థితి సార్ అది సార్ కావాల్సిందా? అందరు ఉన్నారు సార్. ఇక్కడ ఈ ఊరు కేనాల సార్. మా ఊరు రుద్రకోట సార్. 5000 సార్. 5000 చాలా బాగుంది సార్. అదే సార్, ఇక్కడ క్యాన్వాస్కి వచ్చున్నాను సార్. నేను ఇక్కడ నుంచి కందుకూరు కూడా ఇన్ఛార్జ్ చేశాను సార్. ఇది చూసుకొని కందుకూరుకి వెళ్తాను సార్. ఆ కందుకూరులో మా దివ్యశివరాం గారు అంటున్నారు. ఒక 2-3 మండలాలు వస్తే వాళ్ళంతా మీ ఫ్యాన్స్ అంట. వాళ్ళకి నన్ను పరిచయం చేశారు. వాళ్ళందరం కూడా నిలబెడుతున్నాం సార్. మన వాళ్ళు బాగా హుషారుగా ఇక్కడికి రైలు రాగానే అని చూడంగానే మేమంతా బాలయ్య కంటే ప్రాణం అంటే ఒకసారి ఫోన్ చేశాను సార్. తమ చేత మాట్లాడుతాం అందరం సార్. అవ్వ కాపేస్తాను సార్. సార్ ఇక్కడ ఉన్నా సార్. రుద్ర